నా కమిషన్ 400. నువ్వు ఇంతవరకు తీసుకొచ్చిన 96 కేసుల్లో ఈ షరతులన్నీ సరిపోతున్నాయ్యా. ఆ ముఖ్యమైన షరతుల విషయంలోనే తేడాలు వస్తున్నాయి. ఇంతకీ ఆ అమ్మాయికి మా సినిమా రాకేశం తట్టుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేవా? మీకు విషయం తెలుసా? తెలీదే. అసలు ఈ అమ్మాయిని తట్టుకునే శక్తి సామర్థ్యాలు మీ ఆవిడ గారికి ఉన్నాయా లేవో ముందు తెలుసుకోండి. నా కమిషన్ 400 నాకు ఇవ్వడానికి అభ్యంతరం లేదు. ఇంతకీ అమ్మాయి ఎక్కడ ఉంది? రైల్వే స్టేషన్ లో ఉంది. అడ్రస్ ఇచ్చాను, ఈ పాటికి వచ్చేస్తాను. ఆహా, నెంబర్ 10 సూర్యాపురం ఇదేనా? అవును. రెండ్రెడ్డమ్మ గారు, మీ గురించి ఎదురు చూస్తున్నాం. మీది దీని వెనకాల పోర్షన్. నచ్చింది అనుకోండి, నా కమిషన్ 400. ఏ బ్రెయిన్లెస్ బ్లాక్ మ్యాన్, రైల్వే స్టేషన్ దగ్గర నుంచి చెప్తున్నావు 400 అని. ముందు పోర్షన్ నచ్చాలి, అందులో బెడ్రూమ్ నచ్చాలి, బాత్రూమ్ నచ్చాలి, కిచెన్ నచ్చాలి. చూడు, దీనిలో ఏది నచ్చకపోయినా పోలీస్ స్టేషన్కి అప్పు చెప్తాను, అప్పుడు వాళ్ళు ఇస్తారు 4. ఏంటి, పోలీస్ స్టేషన్ లో అప్పు చెప్తావా? నన్నే అసలు ఆ పోలీస్ స్టేషన్ తిప్పించింది కూడా నేనేనమ్మా. ఏదన్నా అడగాలనుకుంటే అదిగో ఓనర్ గారిని అడగండి, నా కమిషన్ మాత్రం 400. హిస్ ఓనర్? హలో, మీరే నా హౌస్ మాలా కనిపిస్తాం లేదా? ఈ ఇల్లు కట్టి ఎన్నేళ్ళు అయి ఉంటుంది? దేశానికి స్వాతంత్రం వచ్చిన 3 సంవత్సరంలో కట్టానమ్మా. అరే, ఇంటి పక్కన రైల్వే ట్రాక్ కూడా ఉంది. ఆ రైళ్లు వెళ్ళాలిగా అందుకని. ట్రాక్ పక్కన మీరు ఇల్లు కట్టారా? మీ ఇంటి పక్కన ట్రాక్ వేశారా? అసలు ట్రాక్ మీకు ఏమి సంబంధం? చూడమ్మా, నేను స్టేషన్ మాస్టర్ గా పనిచేసి 30 సంవత్సరాల తర్వాత రిటైర్ అయ్యాను. రైల్ శబ్దం వినిపించకపోతే నన్ను నిద్ర పట్టదు, అందుకని ట్రాక్ పక్కన ఉంటున్నాను. ఏయ్ మామిడికాయలు బాగున్నాయే, ఇక్కడ అద్దుకున్న వాళ్ళు కోసుకోవచ్చా? కోసుకునే వాళ్ళు వేరే అద్దుకట్టాలా? లేకపోతే ఇవన్నీ మళ్ళీ అద్దులో? స్లో స్లో స్లో. చూడమ్మా, నువ్వు ముందు లోపలికి వెళ్ళి పోర్షన్ నీకు నచ్చిందో లేదో చూసుకో, తర్వాత మామిడికాయల గురించి, ట్రాక్ గురించి, రైలు గురించి, నా గురించి మాట్లాడుకుందాం. ఓకే. ఓ, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లొకేషన్. ఐ థింక్ దిస్ ఇస్ ద బాత్రూమ్. బాత్రూమ్ బాగుందండి. అలాగే. ఆ, హౌస్ ఇస్ బ్యూటిఫుల్. నాకు చాలా నచ్చింది. అమ్మా, ఇది నేను ఉంటున్న ఇల్లు, ఇది నువ్వు ఉండాల్సింది. ఓ, ఇట్స్ ఆల్ రైట్. ఎవరి అమ్మాయి అచ్చ ముద్దమందారలా ఉంది? నా పేరు వరలక్ష్మి అండి. వరలక్ష్మో సీతామాలక్ష్మో నాకు అనవసరం, నేను మాత్రం నిన్ను ముద్దమందారం అనే పిలుస్తాను, అంతే. చూడమ్మాయి, సినిమా జ్ఞానం లేని వాళ్ళు నా చుట్టుపక్కల ఉండడం కూడా నేను భరించను, కాబట్టి సినిమాల గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చక్కగా సమాధానం చెప్పు. 1975లో ఒక చిత్రం రిలీజ్ అయింది. ఆ చిత్రం మొదట్లో హీరో లేడు, కథానాయకుడు లేడు కదా అని ఫ్యాన్స్ అంతా తిరగబడ్డారు. ఫ్యాన్స్ తిరగబడ్డ 3వ రీల్లో కథానాయకుడు వస్తాడు. ఆ చిత్రం పేరేమిటి, కథానాయకుడు ఎవరు, పాడైన థియేటర్ ఏది, ఏ ఊరు, ఏ ఫ్యాన్స్, ఆ చిత్ర నిర్మాత ఎవరు, అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు? అమ్మా, శివధనస్సు విరిచేకే రాముడికి చేతి తక్కింది, మా ఆవిడ నోరు ముయించకే నీకు వాట దక్కుతుంది. ఆంటీ, మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను జవాబు చెప్తాను. ముందు నేను అడిగిన వాటికి మీరు చెప్పాలి, ఓకే? మీ ఇంట్లో కిటికీలెన్ని, గుమ్మాలెన్ని, వాటికి తలుపులెన్ని? కిటికీల సంఖ్యలోంచి గుమ్మాలు తీసేసి వాటి తలుపుల సంఖ్యను కలిపితే వచ్చే మొత్తం ఎంత? నేనుండబోయే ఈ పోర్షన్ కున్న పెంకులన్నీ లెక్క పెడితే ఎన్ని లెక్కకు వస్తాయి? 1,250 రూపీస్ 20 పైస అడ్వాన్స్ ఇచ్చి ఇంత దగ్గర కట్ చేసుకోమంటే ఎన్నాళ్ళు నేను ఇంట్లో ఉండొచ్చు? మీ వయసు ఎంత, 100లోంచి ఎంత తీస్తే మీ కరెక్ట్ వయసు వస్తుంది? మీ ఎత్తు ఎంత, అంకుల్ మీకన్నా ఎన్ని అంగుళాల ఎత్తు? హిందూ మహాసముద్రం ఇండియాకి ఎటువైపు ఉంది, దాని లోతెంత, దానిలో పర్వతాలెన్ని, అగ్ని పర్వతాలెన్ని, దాంట్లో చేపలెన్ని, తిమింగళాలెన్ని, పిత్త పరుగులెన్ని, దాని కూర ఎన్నిసార్లు తిన్నారు? ఇప్పుడు తెచ్చు అమ్మా, పాపం ఒంట్లో మీరంతా బయటకు వచ్చేసింది, నాకు ఉన్నది ఒకటే పిల్లలు, ఇవాళ వదిలేయి, ఇల్లు చూద్దాం పద. ఓకే. ఏ బ్లాకీ, సామాన్ లోపల పంపించు. పదండి అంకుల్. ఇదే నీ వాట? చాలా బాగుంది. ఇన్నాళ్ళకి మా ఆవిడకి విరుగు నువ్వు దొరికావు. నేను ప్రమాదంలో పడ్డప్పుడల్లా నన్ను ఇలా కాపాడుతూ ఉండు, నీకు అద్దెలో 25 రూపాయలు రిబేట్ ఇస్తున్నా. థాంక్ యూ అంకుల్. నీ పేరేమిటమ్మా? స్వప్న. నువ్వు ఒక్కదానివే వచ్చావు, మరి నీ వాళ్ళెవరు లేరా? ఎందుకు లేరు, చాలా మంది ఉన్నారు. ఎక్కడున్నారో తెలియదు. అదేమిటి? పేరు చెప్పానుగా, స్వప్న అంటే కళ. కళ? ఐఎమ్ ఎ డ్రీమ్. ఇలా చూస్తుందండి ఈ చిన్నబాబు నా మీద దూకుద్దేమో. 1965లో అక్టోబర్ నెల 2వ తేదీ శోభనబాబు నటించిన చిత్రం శుక్రవారం రిలీజ్ అయింది. ఆ చిత్రం పేరేమిటి? పడుగు పన్ను. నా కమిషన్ వద్దు బాబోయ్, నా కమిషన్ వద్దు బాబోయ్. హాయ్. Thank you.
నాకు నమ్మకం ఉంది బావా, ఏదో ఒక రోజు నిన్ను నాకు దూరం చేసిన ఈ రైలే పెళ్లి పల్లకి నిన్ను నా దగ్గరికి తీసుకొస్తుంది. ఐ నో ఇట్, ఐ బిలీవ్ ఇట్. మంచి బాడీ గురు, ఎన్ని రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నావు? చాలా రోజుల నుంచి చేస్తున్నా. నీ పేరు? చెప్పు ఏమిటి? అదేంటి గురు అలా చిరాకు పడిపోతావు? బాగా చేస్తున్నావు, చేయవా ఒకసారి చూస్తానా? ఇదేమైనా సర్కస్ ఊరిని చేయడానికి? చూడు గురు, పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మన అందరం చేసేది సర్కసే. నా పేరు స్వప్న, నీ పేరు? నా పేరు శ్రీ వీర వెంకట విజయ శ్రీనివాస వరప్రసాద్. పూర్తిగా పిలవలేని బద్దకస్తులు శ్రీను అంటారు, ముద్దుగా పిలిచేవాళ్ళు శ్రీనివాస్ అంటారు. నేను మాత్రం నిన్ను చింటు అంటాను. చింటు? చింటా చిట్టా జుడ్డ చింటు. అవును గురు, నీ గురించి. ఆవిడ ఏమన్నా మహమ్మద్ అలీ శిష్యం అనుకుని ఉంటారు, ఇలా బాక్సింగ్ చేస్తున్నావు? ఆవిడెవరో తెలుసా? నేను నీ పోర్షన్లో అద్దెకి దిగిందిరా, నువ్వు ఇట్లా లేవు కదా. ఒరే నీకో విషయం తెలుసా? అటు చూడకు, మీ పిన్నిని పెళ్లి చేసుకున్న 20 సంవత్సరాల్లోనూ 24 గంటల సేపు సినిమా భాష మాట్లాడకుండా ఆపగలిగిన ఏకైక ఆనకట్ట ఆ సినిమా రాకాశ పాలిట బ్రహ్మాస్త్రం. అందుకే అద్దెలో 25 రూపాయలు రిపీట్ ఇచ్చేశాను. చూస్తుంటేనే తెలుస్తుంది. ఏమిటయ్యా నువ్వు అనేది? నీ ఉద్యోగం ఈ అమ్మాయికి ఇవ్వాలా? అవును సార్, ప్లీజ్. అదెలా కుదురుతుందయ్యా? నా ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వచ్చినవాడి నువ్వు, ఈ అమ్మాయి కంటే ఎక్కువ అర్హతలు సర్టిఫికేట్స్ ఉన్నవాడి కూడా నువ్వే. సార్, చదువుల్లో నాకు ఫస్ట్ ర్యాంక్, ఆటల్లో గోల్డ్ మెడల్, ఇవన్నీ నిజమైన అర్హతగానే మీరు భావిస్తే ఈ అమ్మాయి విషయంలో అంతకంటే గొప్ప అర్హత ఉంది సార్. అర్హత? అంత గొప్ప అర్హత ఏమిటో? ఈమె ఆడదు సార్, నిస్సహాయమైన ఆడది. ఉద్యోగం లేకపోతే నాకంటే ఎక్కువ బాధలు పడవలసిన ఆడది. ఈ అర్హత చాలదా సార్? మీరు చెప్పిన ఇంటర్వ్యూ పడవ నుంచి నీటిలోకి దూకి చావడం మంచిదన్నది ఆమె పరిస్థితి. ఇదుకొని గట్టుకు చేరగల ధైర్యం నాది. అందుకే సార్, ఈ ఉద్యోగం ఈ అమ్మాయికి ఇచ్చి ఈ ఉన్న పడవ మునిగిపోకుండా చూడండి. ఈ ఉద్యోగం నాకెవడం కన్నా ఆవిడకిస్తే నాకిచ్చినట్టే భావిస్తాను. గుడ్, వెరీ గుడ్. ఈ రోజుల్లో తనకొచ్చిన ఉద్యోగాన్ని ఇంకొకరి అవసరాన్ని గుర్తించి ఇవ్వడం అనే గొప్ప విషయం మొదటిసారిగా చూస్తున్నాను. ఐఎమ్ యాక్సెప్టింగ్ యువర్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, నీకొచ్చిన ఉద్యోగాన్ని ఈ అమ్మాయికే ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు? ఈవిడ 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 అదే ఆవిడ. కాస్త చెప్పు. నేను చెప్పను. ఐ మీన్. చెప్పవయ్యా. చెప్పటానికి కాస్త ఇబ్బందిగా ఉంది, మీరే అర్థం చేసుకోవాలి ప్లీజ్. అత్తమారు, ఎవరయ్యా నువ్వు? నా పేరు నిశాచర, మా దేవుల సమాచార. ఈ పుస్తకం మీకు ఇచ్చిరామంటే వచ్చాను. ఏమిటి పుస్తకం? వాత్స్యాయన మహర్షి రాసిన కామసూత్ర గ్రంథం. ఇక్కడ ఎందుకు పెడుతున్నావు? ఇక్కడ పనిచేయడానికి వచ్చిన వాళ్ళకల్లా ఒక్కో పుస్తకాన్ని ఇవ్వడం, వాళ్ళ చేత చదివించడం, పని మానేసి వెళ్ళిపోయేటప్పుడు శివర్ణ సంత పెట్టి వాళ్ళ చేతి ఇచ్చేయడం మా సమాచార అలవాటు. ఎవరా సమాచారం? నేనే. హరహర మహాదేవ శంభో శంకర. ఎవరయ్యా నువ్వు? పగటి వేషగాడువా? నేను చెబుతా, నా పేరు బోల, అంటే బొక్కలంబోదరం. మరి జిగిబిగి గజిబిగి చికుముకి లాంటి మీ పేరు తెలుసుకోవచ్చా? ఎందుకు తెలుసుకోకూడదు? ఏ పేరైనా ఎవరైనా ఎప్పుడైనా తెలుసుకోవచ్చు, కానీ మీరు నా పేరు ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చా? హరహర హరహర. ఇది బుక్ స్టాల్, భయపడితే కస్టమర్స్ రారు. నెమ్మదిగా చెప్పండి. పర్వాలేదు, కాస్త గట్టిగానే చెప్పండి. థాంక్ యూ. నేను ఈ 5-స్టార్ హోటల్ కి, అంటే ఈ 5 నక్షత్రాల హోటల్ కి ప్రొప్రైటర్ని. నువ్వా? ఏ జోక్ చేస్తున్నావా? హరహర, అందరూ అలాగే అనుకుంటారు. 1947లో మా తాతగారు చస్తూ మా నాన్నగారికి 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. మా నాన్నగారు దాన్ని 4 కోట్లు చేసి విమాన ప్రమాదంలో మా తల్లిగారితో పాటు చచ్చారు. 1981లో మా అత్త నన్ను పెంచి పెద్ద చేసి ప్రేమించి 2 కోట్లు ప్లస్ ఈ 5 నక్షత్రాల హోటల్ నాకిచ్చి అది చచ్చింది. మొన్ననే మా నాన్నగారు ఉంచుకున్న ఆవిడ చస్తూ మరో 2 కోట్లు ఇచ్చింది. చావు చావుకి కోట్లు సంపాదిస్తున్న మనిషిని నేను.
ఆ కోట్లు ఏం చెయ్యాలో తోచక చస్తున్న మనిషిని నేను. మరి నువ్వేం తోచక చస్తున్నావో సెలవిస్తావా చిక్కుబుక్కి? ష్యూర్, నా 8 ఏళ్ల వయసులో ఒకడిని బండరాయితో బుర్ర 24 ముక్కల కింద పగలగొట్టాను. ఇప్పటి వరకు 2 ముక్కలు పోలీసు వాళ్ళకు దొరకలేదు. ఆ నేరానికి నన్ను బోస్టన్ స్కూల్ అంటే బాల నేరస్తుల బడిలో 10 ఏళ్ల శిక్ష వేశారు. హరహరమదేవ శంభో శంకర్, ఇంక చెప్పొద్దు. మిమ్మల్ని చూస్తుంటే వీరవరితులు రుద్రమదేవి ఝన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు గుర్తొచ్చి నా ఒళ్ళు జలజలా జలజలిస్తోంది. నాతో పెట్టుకుంటే అంతేలేండి, ఇంతకు మీరు వచ్చిన పనేమిటి? రెండి చెబుతా.